ఉద్యమ లక్ష్యం అనేటువంటిది ఆ ఉద్యమ ఉద్దేశాన్ని సక్సెస్ చేసేలా ఉండాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నిరుద్యోగం అంశం మీద ఉద్యమం చేయాలనుకుంటుంది, గుడ్, కమ్యూనిస్టులతో కలిసి ఉద్యమం చేయాలనుకుంటుంది, అందులో తప్పేం లేదు. అయితే ఇక్కడ లక్ష్యం ప్రకటించిందే తప్పు. జాబ్ క్యాలెండర్ని విత్డ్రా చేయాలి అన్నది, చక్కగా విత్డ్రా చేసేస్తారు. వాళ్ళకేం పోయే విత్డ్రా అంటే ఏంటి? ఇక అది ఆపేయటం, మళ్ళీ కొత్తది అంటే ఎప్పుడు ఇస్తారు తెలవదు. అడగాల్సినటువంటి డిమాండ్ ఏంటంటే మిగతా ఉద్యోగాలు, ఇదిగో పోలీస్ కానిస్టేబుల్లో 30,000 ఇవి కూడా భర్తీ చేయండి, ఇది ఇది చేస్తూ అవి కూడా చేయండి, అడిషనల్గా క్యాలెండర్ అనౌన్స్ చేయండి అనేది డిమాండ్ చేయాలి. అంతే తప్పించి ఉన్నది తీసేయమంటే హ్యాపీగా ఈ పేరు చెప్పుకుని తీసేస్తారు. దానివల్ల తెలుగుదేశానికి రాజకీయ ప్రయోజనం చేకూరుతుంది, కానీ నిరుద్యోగులకు అన్యాయమే జరుగుతుంది. ఆ 10,000 ఉద్యోగాల కోసం కనీసం 10,00,000 పోటీ పడేటువంటి వాతావరణం ఇప్పుడు మన రాష్ట్రంలో. అది ఒక ఎత్తు. రెండవది, వాట్ నెక్స్ట్, వాట్ ఈజ్ తెలుగుదేశం పాలసీ? తమ హయాంలో అయితే ఇట్లాగా ఓ గ్రామ సచివాలయాలు ఇలాంటివి కూడా ఏం లేవు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కొన్నింటిని భర్తీ చేశారు, ఎన్ని ఇచ్చారు, ఎన్ని ఇస్తారు నెక్స్ట్ ట్రిప్ తాము వస్తే, అంటే ఇప్పుడు ఖాళీలు ఉన్నటువంటిది. అసలు వాస్తవంగా చంద్రబాబు గారు ఫస్ట్ ట్రిప్ పవర్లోకి వచ్చినప్పటి నుంచినే డైరెక్ట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది ఆపేసింది, అవుట్సోర్సింగ్ రిక్రూట్మెంట్లే అప్పటి నుంచి బిగిన్ అయింది. అదే కదా అసలు తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైనటువంటి గొడవ అంతా కూడా. డైరెక్ట్ రిక్రూట్మెంట్లు అయితే కనుక ప్రాంతాల వారి రిజర్వేషన్లు ఉంటాయి జోనల్ వ్యవస్థ ప్రకారం, అలా కాకుండా డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి దాన్ని ఆపేసి అవుట్సోర్సింగ్లు పెట్టుకునేటప్పటికీ అంతా ఆంధ్ర వాళ్ళని పెట్టేశారు అన్నటువంటి, అంటే ఒక రాష్ట్ర విభజనకు కారణమైన నిరుద్యోగ ఆగ్రహం ఆక్రందన. ఇవాళ అదేవిధంగా ఇవాళ ఈ ప్రభుత్వ పతనానికి కారణమవుతుంది. వాట్ నెక్స్ట్, నెక్స్ట్ రావాలనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారన్నది కూడా ఇక్కడ ప్రధానమైనది. అది ప్రజలకు చెప్పాల్సిన అవసరం.